Education that the entire national media, I urge them to please carry this clarification. Because what Chandrababu Naidu has done is something what is not right. And what national media also, unknowingly, carrying the news item, what they're doing is also not right. Please project the facts. Please understand the facts. Please know for yourself what has happened. And then please confirm those facts. Because, you know, crores of people, crores of devotees, unknowingly hearing your news will be carrying a wrong print of what is happening there in TTD. TTD stands for high practices. The practices in TTD are world-renowned. World-renowned, I repeat that word. The practices which are being pursued in TTD. The board in the TTD is also the most pristine board the country could ever find. It involves people from various sects all over the country becoming part of it. The practices are so robust that none can do a mistake there, and it's an autonomous body. The government has no involvement in it, and yet we take pride in the operations of the board. Because the board is, the practices practiced in TTD are such renowned practices. So please understand the situation, take clarity on the situation, and then try and project what is to be projected, rather than getting carried away with the drama what Chandrababu Naidu is trying to do for his own political ends. Thank you. Sir, Andhra Prabhu nunchi Mastan Rao sir. పేరు రమేష్. అన్ఫార్చునేట్ రమేష్, ఏం చేద్దాము, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, వీళ్ళంతా ఒక ఉన్మాదస్తులు, ఉన్మాదంతో బాధపడుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్ థింగ్. నిజంగా ఇది ధర్మమేనా? ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే, పోరాటం చేయాలనుకుంటే చెయ్యి, బంగారంగా చెయ్యి. మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజలకు మంచి చెయ్యి, ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు. చేసిన మంచి చేసి ప్రజల్లో మన్ననలు పొండు. కానీ ఇదేం రాజకీయాలు? ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్ధాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం, ఎంతపాటుకు ధర్మం ఇది? సార్, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని, అన్యమత ప్రచారం కొండ మీద జరిగిందని, మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ, RTC టికెట్లు కనుక అలా జెరూసలేం అని ముద్రించడం కానీ, మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యాన్మల్ ఫ్యాక్ట్ గతంలో మీ హయాంలో జరిగిందని, అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు TTDలో అక్రమాలు జరిగాయని చేస్తారు. ఇదంతా ఎలా చూస్తారు? అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా, లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయడానికి చేస్తున్నారా? నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నిజాలా అబద్ధాలా అన్నది మీరంతకు మీరే. నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు
నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు, మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది, మీ చెవులకు వినిపించింది, మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది, తేడా మీరే గమనించండి. తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రైట్గా నేను మిమ్మల్ని, నేను మీ మనస్సాక్షిని ఈ మాట అడగండి అని మిమ్మల్ని కోరుతాను. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ దిస్ హౌ యు వాంట్ పాలిటిక్స్ టు బి? అడగండి. ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రైట్గా చేద్దాం. మెడికల్ కాలేజీలు నిజంగా కూడా 2,408 కోట్లకు సంబంధించిన బడ్జెట్కి అయ్యే ఖర్చులు ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు, అయిపోయింది. 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. 5 చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 చోట్ల పూర్తిగా ఈ సంవత్సరము మనం కట్టిన బిల్డింగులు చూపిస్తే సర్టిఫికెట్ వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే, ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని అర్థమేంది? అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా? అసలు ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా? ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమం చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజు, ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజు ఏదైతే ఉందో, దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ గోన్ టు బి కాంపిటేటివ్. ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరగదు. అది ఒక అడ్వాంటేజ్ అయితే, రెండవ అడ్వాంటేజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్ విల్ యాడ్. ప్రతి మెడికల్ కాలేజు 150 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి. ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజ్ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది. ఆ హాస్పిటల్కే పెడతారు, ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు. ఆ కాలేజ్ బతుకుతుంది, ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్లో నిలబడగలుగుతుంది, పిల్లలకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అలాంటిదాన్ని నువ్వు నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం? బేసిక్లీ మన కర్మ ఏమిటి అని అంటే, బీజేపీ వాళ్ళకు సుఖం తెలుసు సుఖం తెలీదు, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి, మోసాల మనిషి, ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే